ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దౌలూరి దొరబాబు ప్రచారంలో వేగం పెంచారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు నీరాజురాలు పడుతున్నారని చెప్పారు దొరబాబు. నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తా అంటున్న దౌలూరు దొరబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలింది. అయితే అభ్యర్థులందరూ కూడా ప్రచార జోరునైతే పంచారు. ప్రస్తుతానికి మనం పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఉన్న దౌలూరు దొరబాబు ప్రచారంలో ఉన్నాము. మనతో పాటు దొరబాబు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ప్రచారం ఎలా సాగుతుంది చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు కూడా దగ్గర పడింది. కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ ప్రచారం ఎలా జరుగుతుంది, అసలు ఎలా సాగుతుంది? ఇంకా 7 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన ప్రచారాన్ని కూడా చాలా ముమ్మరం చేయడం జరిగింది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, పెద్దాపురం నియోజకవర్గం కదా, అన్ని నియోజకవర్గంలోని ప్రజల నుంచి మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులకు వచ్చిన స్పందన చూసి ఈరోజు కూటమి అభ్యర్థులు కూడా ఈరోజు భయపడే పరిస్థితులు ఈరోజు ఉన్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. అంటే ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదలైంది. అంటే మీ మేనిఫెస్టో ఎలా ఉంది, వాళ్ళ మేనిఫెస్టో ఉంది, అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మా మేనిఫెస్టో అంటే మా నాయకుడు ముందే చెప్పాడు, నా మేనిఫెస్టోని బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి నేను అమలు పరుస్తానన్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు 10 నెలలు ఆయన చెప్పిన ప్రతీది కూడా అమలు పరిచి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి మన అటుపక్కన చూస్తే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 14 సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు, ఎప్పుడు కూడా మేనిఫెస్టోనే, ఇప్పుడు ఆయన బైబిల్ ఖురాన్ భగవద్గీత చూడలే, గెలిచిన తర్వాత చెత్తబుట్టలు వేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ మేనిఫెస్టోను మేము అమలు పరచలేము, ఈ మేనిఫెస్టోలో మేము భాగస్థులం కాదని ఈరోజు చెప్పారంటే అది ఎటువంటి మాయ మేనిఫెస్టో మీరు తెలుసుకోవచ్చు. అందరు ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అంటేనే మాయ, ఆయన మేనిఫెస్టో అంటేనే మాయ. ప్రజలైతే ఎవరు కూడా విశ్వసించట్లే. నిజం చెప్పాలంటే మేము ఆపోజిట్ పార్టీలో ఉన్న మేము కూడా ఏదైనా ప్రజలకు చెప్పాలంటే, తిప్పికొట్టాలంటే మేనిఫెస్టో చదవాలి, కానీ ఆ మేనిఫెస్టోని కూడా ఇప్పుడు దాకా చదవలేదు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళలే, ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ప్రతీది కూడా ప్రజలు ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానికుడిగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా మీకు పోటీ చేసే అవకాశం అయితే వచ్చింది. మీరు గెలిచిన వెంటనే ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేయబోతున్నారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ అవ్వచ్చు, ఈరోజు ప్రజల్లో ఇంత స్పందన రావడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం. గత 3 సంవత్సరాలుగా జనంతో మమేకం అవుతూ ప్రతి మా నియోజకవర్గంలోని ప్రతి ఊర్లోని కూడా ప్రతి వార్డులో ప్రతి గుమ్మాన్ని కూడా తాకి ప్రతి ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా చినరాజప్ప గారు అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు, కానీ ఇంకా ఆయన అభివృద్ధి చేయలేదు, అవినీతి చేశారని ఈరోజు ప్రజలందరూ అంటా ఉన్నారు. ఇంకా మౌలిక వసతులు లేని చాలా ఊర్లు ఉన్నాయి. అలాగే మా పెద్దాపురం పట్టణం సామలకోట పట్టణంలో మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య కానీ ఇక్కడ ఉన్న రైతులకు సంబంధించిన ఏలూరు ఆధునీకరణ పనులకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని పనులు కూడా ఆమోదించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ముందు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఒక 2-3 ఊళ్ళో ఇళ్ల పట్టాలు కొద్ది దూరంగా ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. అది తట్టుకుని వాళ్ళందరూ కూడా కొద్దిగా దగ్గరగా వచ్చేటట్టు చూసి ఈ గత వచ్చే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాలని హామీస్తా ఉన్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి ప్రతి ప్రజల్లోనే ఉంది. అంటే ప్రతి ఇంటింటికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రజలు కూడా ఆ అభివృద్ధిని అయితే మాత్రం చూశారు. అందువల్ల ఖచ్చితంగా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుంది, అత్యధిక మెజారిటీతో నేను గెలిపొద్దుతున్నానని చెప్పి దొరబాబు అయితే మాత్రం ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, NTV పెద్దాపురం నియోజకవర్గం నుండి.